హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం బృందావనం సిరీస్ ఎపిసోడ్ 5 గురించి చూద్దాము. మీరు కనుక ఎపిసోడ్ 1, 2, 3, 4 చూసిండకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ చెక్అవుట్ చేయండి, ఎందుకంటే ఇది ఆ సిరీస్ కంటిన్యూషన్ ఎపిసోడ్ అండి. తలుపు శబ్దం అవ్వడంతో సత్య నిద్రమత్తులోనే తలుపు తీస్తుంది. ఎదురుగా ప్రేమ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ప్రేమను చూసే వరకు సత్యకు రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్ కదా అని గుర్తుండదు. ప్రేమ లోపలికి వస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. సత్య, ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? అయ్యో అక్క లోపలికి వస్తుందేమో, ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. సత్య, డిస్టర్బ్ చేశానా, ఏంటి ఫేస్ అలా పెట్టావు? సర్లే, అత్తయ్య గారు స్నానం చేసి రమ్మన్నారు, వెళ్ళి స్నానం చేసిరా అని వెళ్ళబోతుంటే సత్య అనే క్రిష్ గొంతు ప్రేమకి వినిపించి ఆగిపోతుంది. సత్యకు మాత్రం టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి. ఏం చేస్తున్నావు సత్య అని ఆవలిస్తూ వస్తాడు క్రిష్. క్రిష్ అవతారం చూసి ప్రేమ నవ్వుకొని వెళ్ళిపోతుంది. సత్య అలా షాక్లో ఉండిపోతుంది. క్రిష్ సత్యాని కదిపి తలుపు వేస్తాడు. సత్య క్రిష్ను పైనుండి కింద వరకు చూస్తుంది. ఫేస్ పైన, డ్రెస్ పైన లిప్ మార్క్స్ ఉన్నాయి. సత్యకి ఏం జరగకుండా ఈ మార్క్స్ ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ లిప్ మార్క్ వైపు హ్యాండ్ చూపించి ఎలా వచ్చాయి అని చేత్తో సైగ చేస్తుంది. దొంగ, ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? రాత్రి నా పాటికి నేను నిద్రపోతుంటే నువ్వే కదా నన్ను బెడ్ పైకి తీసుకువెళ్ళి అని చెప్తూ ఉంటే సత్య భయపడుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తాయి. హే సత్య కూల్, ఏమైంది? నైట్ మన మధ్య ఏం జరగలేదు, అర్థమైందా? సత్య లిప్ మార్క్ చూస్తూ ఉంటుంది. ఓ, ఇవి ఎలా వచ్చాయా అనా? అవును అని తల ఊపుతుంది. వదిన గొంతు వినగానే నేనే నా లిప్కి లిప్స్టిక్ వేసుకొని షర్ట్ పై అలా కిస్ పెట్టాను, లిప్స్ క్లీన్ చేసుకొని మా వదినకి అనుమానం రాకుండా మెయింటైన్ చేశాను. ఎలా ఉంది నా నటన అనగానే సత్య నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు సత్య? సత్య క్రిష్ లిప్స్ చూపిస్తుంది. క్రిష్ మిర్రర్లో చూసుకొని, ఓహో నా లిప్స్కి లిప్స్టిక్ ఉంది అని నవ్వుతున్నావు కదా, ఆ లిప్స్టిక్ నీ లిప్స్కి అంటిస్తా చూడు అని సత్య దగ్గరికి వస్తాడు. సత్యకి ఏదోలా అనిపించి క్రిష్ని వెనక్కి నెట్టాలని చూస్తుంది. కానీ క్రిష్ సత్య రెండు చేతుల తన చేతులతో పట్టుకొని ముద్దు పెట్టేస్తాడు. సత్య కూడా సైలెంట్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత క్రిష్ దూరంగా జరిగి, ఇప్పుడు నీకుంది చూడు లిప్స్టిక్. సత్య చేతిలో పెదాలు తాకగానే కొంచెం లిప్స్టిక్ అవుతుంది. సిగ్గుపడుతూ కృష్ణు వెనక్కి నెట్టి బాత్రూంలోకి వెళ్తుంది. సత్య ఫ్రెష్ అయి పూజ చేస్తుంది. పూజ ముగిసే సమయానికి అందరూ వచ్చి హారతి తీసుకుంటారు. కొన్ని రోజులు అలా గడిచిన తరువాత ఒకరోజు ఇంట్లో సత్య దేవకి మాత్రమే ఉంటారు. బయటకు వెళ్ళిన వాసుదేవికి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? నేనెవరైతే ఏంటి, నేను చెప్పేది కదా ముఖ్యం అని అంటారు. ఏమంటారు మీరు? నీ ప్రియాతి ప్రియమైన భార్య దేవకి ఈరోజు స్వర్గస్థురాలు కాబోతుంది అని చెప్పి పెద్ద పెద్దగా నవ్వుతూ ఫోన్ పెట్టేస్తాడు. వాసుదేవ్ దేవకి అని గట్టిగా అరిచి ఫోన్ వదిలేయడంతో ఫోన్ కింద పడి పగిలిపోతుంది. దేవకి దేవకి అనుకుంటూ ఇంటికి పరిగెడుతూ ఉంటాడు. దేవకి సత్యను తన గదికి పిలిచి నీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. మీకు కనుక ఈ బృందావనం ఎపిసోడ్ అలాగే ఈ బృందావనం సిరీస్ని మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ సిరీస్ కంటిన్యూషన్ ఎపిసోడ్స్ త్వరలో అప్లోడ్ చేస్తాము.
ప్లీజ్ వాచ్ ఇట్.